प्रियतम नेता आदरणीय श्री अमित शाह जी का तेलंगाना की इस पवित्र धरती पर स्वागत करता हूं। अदे विधंगा वेदिकलो निंचिन पेद्दलु किशन रेड्डी गारु, पार्टी राष्ट्र अध्यक्षुलु बंडी संजय गारु, तरुण चुग् गारु, चाला मंदी नायकुलु, प्रति ओक्करिकि कूडा समयं तक्कुंदि काबट्टि పేరు పేరున ఈరోజు తెలంగాణ నల దిక్కుల నుంచి వచ్చేసిన అక్కలారా అన్నలారా తమ్ములారా కష్టాలు నష్టాలు బెదిరింపులు అన్నిటినీ తట్టుకొని నాతో కలిసి ప్రయాణం చేస్తున్న నా ఆత్మీయులారా అభిమానులారా మీ అందరికీ వందనం అభివందనం నిజంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకంటే మనం వేసే ఈ అడుగు తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని పౌరుషాన్ని ప్రపంచం ముందుంచడం కోసం 60 ఏళ్లుగా సకల జనుల పోరాటాలు ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ నేడు మోసకారి దగాకోరు న్యాయవంచక కుటుంబం చేతిలో బందీగా మారి విలవిలలాడుతుంది. అందుకే నేడు మునుగోడు వేదికగా మరో సమరపేరి శంకారావం పూర్తించేందుకు ఈరోజు మన నాయకులు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా అంటామో ఈరోజు అమిత్ షా గారు మనకటువంటి నాయకుడు మునుగోడు గడ్డ మీద పాదం మోపినరు. అంటే ఈ ధైర్యం ఈ పోరాటం చేసేందుకు ముందుకొచ్చింది. ఎందుకంటే మన వెనుక అమిత్ షా గారు ఉన్నారు, ధైర్యం చెప్తున్నారు. ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన తెలంగాణని, ఒక అరాచక పాలనని అంతమొందించాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నొక్కి ఒక్కని చెప్పి నీ వెనకాల మేమున్నాము అని చెప్పి చెప్పారు. అందుకే ధైర్యంగా సోదరులారా, ఈరోజు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారేటప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి కండువాలు మార్చుకుంటున్నారు, నైతిక విలువలు వదిలేస్తున్నారు. కానీ నా తప్పు చేయడం లేదు. ఎంతో మంది ఎన్నో ఆరోపణలు చేస్తున్నా మీద అమ్ముడు పోతున్నామని చెప్తున్నారు. అమ్ముడు పోయే వ్యక్తి ఏ గడ్డ మీద ప్రజలు ఎన్నుకున్నారో అదే గడ్డ నుంచి అదే ప్రజల సమక్షంలో రాజీనామా ఎందుకు చేసినా, పార్టీ ఎందుకు మారుతున్నా మీకు తెలవాలని అమిత్ షా గారి ఆశీర్వాదంతో ఏ రాజకీయ నాయకుడు తెలంగాణలో ఈ రోజుల్లో పార్టీ మారేటప్పుడు పదవికి రాజీనామా చేసినప్పుడు తను ఎంచుకున్న సమక్షంలో పార్టీ మారలేదు. నేను మీ అందరి ఆశీర్వాదంతో మీ మీద నమ్మకంతో మీ మీద విశ్వాసంతో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు, ఈ ప్రపంచంలో నన్ను కొనే శక్తి పుట్టలేదు పుట్టబోదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఒకవేళ నేను తల దించుకుంటే తల వంచితే నన్ను ఎన్నుకున్న మునుగోడు ప్రజలకు, కానీ నేను ప్రాణం పోయినా నా మునుగోడు ప్రజలు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చేయను అని చెప్పి ఈ సభ ద్వారా మీకు మాటిస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని యుద్ధం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కావాలని యుద్ధం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అహంకారానికి వ్యతిరేకంగా ఆత్మ గౌరవం కాపాడాలని చెప్పి యుద్ధం జరుగుతుంది. ఇటువంటి సమయంలో యుద్ధం చేయాలనా వద్దా మీరు చెప్పండి. చేయాలనా, యుద్ధం చేయాలనా వద్దా? రాజీనామా ఎందుకు చేసినాం అన్నారు. నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయనప్పుడు, వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపించినప్పుడు, 3.5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ సాక్షిగా మునుగోడు సమస్యల్ని ప్రతి ఒక్కదాన్ని మాట్లాడినా, కానీ ప్రభుత్వం దిగిరాలేదు. ఎన్నోసార్లు అడిగినా ఈ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యలేదు. పిసికి వేసారి నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక నా పదవి త్యాగానికి ముందుకు వచ్చిన నా ప్రజల్ని అడిగినా రాజీనామా చేయమంటారా, ఉప ఎన్నిక వస్తే పామౌదుల పండుకున్న కేసీఆర్ నిద్రలేచి మునుగోడుకు వస్తాడని చెప్పిన, నేను చెప్పినట్టే నిన్న మునుగోడుకు వచ్చిందా? వచ్చిండా? కేసీఆర్ నిద్ర లేపినవా?
కట్టుపొల మండలం ఇచ్చిండో తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పి 2018 ఎన్నికల సందర్భంగా చెప్పిన హామీని పెన్షన్లు వస్తున్నాయా వస్తున్నాయా లేదా చేయలేకపోయింది వస్తున్నాయా లేదా మరి కేసీఆర్ నిద్ర లేచింది ప్రభుత్వం దిగి వచ్చిందా లేదా నా రాజీనామా తోటి సోదరులారా నా పదవి ముఖ్యం కాదు మీకోసం మీరిచ్చిన ఈ పదవిని మీకోసం త్యాగం చేసినా రాబోయే రోజుల్లో పార్టీ మారుతున్నాం అంటున్నాం స్వార్థం కోసం అంటున్నాం స్వార్థం కోసం పార్టీ మారేవాడు ఉప ఎన్నికలో సిద్ధం యుద్ధానికి సిద్ధమని ఎవరు చెప్పరు తప్పు చేసిన వాడు భయపడతాడు స్వార్థం ఉన్నవాడు ఇంట్లో కూర్చుంటాడు కానీ నేను తప్పు చేయలేదు స్వార్థం లేదు కాబట్టి మళ్ళీ మరోసారి పోరాటానికి ఈ మునుగోడు నేల నుంచి మీ అందరి తరపున యుద్ధానికి సిద్ధమైన యుద్ధం చేద్దామా మామద్ద పార్టీల కతితంగా తెలంగాణ వాదులందరూ ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా వద్ద గట్టిగా చెప్పండి కాపాడుకుందామా వద్ద మనకి ఏ న్యాయం చేసిందని చెప్పి 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే ఆనాడు పార్లమెంటు లో నేను తెలంగాణ గొంతు వినిపిస్తే మా వివేక్ వెంకట స్వామి గారు ఉన్నారు ఇక్కడ 5 ఏళ్లు కష్టపడి తెలంగాణ తీసుకొస్తే ఈ రోజు తెలంగాణ ఎవరి పాలైంది ఎవరు బాగుపడ్డారు మనకు ఇండ్లు వచ్చినాయా గ్రామాల ఇండ్లు కట్టించిందా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మరి ఏమొచ్చిందని చెప్పి ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ అన్నిటికంటే ముఖ్యం సోదరులారా తెలంగాణ ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోరు మన 60 ఏళ్ల పోరాటం జరిగింది ఆత్మ బలిదానాల కోసమే అదే ఆత్మగౌరవాన్ని కొందరు వ్యక్తులు కేసీఆర్ కాళ్ళ కాడ పెడుతున్నారు మరి ఆ కుటుంబాన్ని గద్దదింపాల్సిన అవసరం ఉందా లేదా ఉందా లేదా మరి ఈ పోరాటంలో ఈ పోరాటం ఈ ఎన్నిక ఈ ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చింది కాదు ఒక పదవి కోసం కాదు ఒక పార్టీ కోసం కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం వచ్చిన ఎన్నిక అవునా కాదా అవునా కాదా మరి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేయాలంటే మనం ఒక చారిత్రాత్మకమైన మునుగోడు ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలన్నా వద్దా పార్టీలకు అతీతంగా కేసీఆర్ ని ఓడించాలంటే టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలంటే మునుగోడు ప్రజలందు ఏకం కావాలి ఇది పార్టీల మధ్యన పోరు కాదు ఎమ్మెల్యే పదవి కోసం కాదు కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్రజలకు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ధర్మ యుద్ధం ఈ ధర్మ యుద్ధంలో మీరందరూ ధర్మం వెంట ఉంటారా లేదా ఉంటారా లేదా ధర్మాన్ని కాపాడదామా లేదా సోదరులారా సమయం తక్కువ ఉంది అమిత్ షా గారు మన మీద ప్రేమతోటి తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవాలి ఒక కుటుంబంలో చిక్కిపోయిన తెలంగాణని కాపాడాలి మీరు రాజీనామా చేయాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు మాకు పదవులు రాదు తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి రాకపోయినా మీ ఓడిపోయినా బాధపడలేదు కానీ ఒక నియంతలాగా పరిపాలించుకుంటూ నిజమైన ఉద్యమకారుల్ని అడుగడుగునో అవమానించుకుంటూ తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని పరిపాలిస్తున్న కేసీఆర్ కి బుద్ధి చెప్పాలన్న ఏకైక లక్ష్యంతో నేను రాజీనామా చేసి మీ ముందుకొస్తున్నా మీరందరూ కూడా ఆలోచన చేసి నా భవిష్యత్తు కాదు మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు ఆర్థిక సంక్షోభంలో అప్పుల పాలైన తెలంగాణను కాపాడాలంటే అది కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో అది భారతీయ జనతా పార్టీతోడే సాధ్యం కాబట్టి మనందరం కూడా మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేద్దామా లేదా చేయలేక చెప్పండి పనిచేద్దామా లేదా మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేద్దామా సోదరులారా రాబోయేది యుద్ధం మీరు సైనికుల్లాగా ఉద్యమకారులందరూ కూడా మలి ఉద్యమానికి సిద్ధంగా ఉండండి నేను వెనుకడికి వేసే ప్రసక్తే లేదు కేసీఆర్ పాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు మనం 21వ తారీఖు నాడు మీటింగ్ పెట్టుకున్నాం నెల రోజుల ముందు డిక్లేర్ చేసినాం అది ఓర్వలేక ఈ మీటింగ్ ని ఫెయిల్ చేయాలని నిన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టింది ఎంతమంది వచ్చిర్రు డబ్బులు ఇచ్చి లారీలు పంపిస్తే ఆటోలు పంపిస్తే
జనం ఎక్కలేదు. నిన్న మీటింగ్ చూశారు కదా మనోగోళ్ళ, లాస్ట్కి ఏం మాట్లాడిండు? వాళ్ళ అభ్యర్థి పేరు కూడా డిక్లేర్ చేయలేని పొజిషన్ లో ఉన్నాడు. లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. ఏ రోజైతే నిన్ను ఢిల్లీకి పోయి అమిత్ షాని కలిసి అమిత్ షా గారిని కలిసి వచ్చిందో నెల రోజుల క్రితం, ఆ రోజు నుంచి కేసీఆర్ కు నిద్ర పడతలేదు, పడతలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లో దోసుకున్న అవినీతి సొమ్ముతోటి మూటలు పంపించి నాయకులను కొంటున్నారు ఇతర పార్టీల నుంచి. నాయకులను మీరు కొనుక్కోండి, ప్రజలందరూ మా వెంట నడుస్తారు. మీ అవినీతి సొమ్ముకు మీరు పంచిపెడితే తీసుకుంటారు మా వాళ్ళు, ఎందుకంటే మీరు కష్టపడ్డ సొమ్ము కాదు. కాబట్టి సోదరులారా, అమిత్ షా గారు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి, మన భారత ప్రధాని కేంద్ర ప్రభుత్వాన్ని అమిత్ షా గారిని నానా మాటలు అన్నాడు. నిన్న చెప్పిండు నేను భయపడను అంటుండు, ఈడీ అంటుండు, బోడీ అంటుండు. అసలు నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు మోడీ అమిత్ షా గారు కళ్ళలోకి వస్తున్నారు మీకు? ఈడీ బోడీ అంటే దోసుకున్నావు అన్నట్టే కదా, దోసుకున్నావు కాబట్టే నీకు నిద్ర పడతలేదు. తప్పు చేసిన వానికే భయం ఉంటది, నువ్వు అంటే భయపడుతుండు ఈడీ ఈడీ అని. ఈడీ నిన్నేమనదు, ఒకవేళ తప్పు చేస్తే అన్ని మీ ఇంటికి వస్తాయి. చట్టానికి నువ్వు చుట్టం కాదు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు దోచుకున్న సొమ్ము అంతా కక్కిచ్చి తెలంగాణ ప్రజల పేదలకు పంచిపెట్టడం తప్పితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు చెప్తున్నావు బీజేపీ పార్టీ వస్తే కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టారని చెప్తున్నావు. మరి హుజురాబాద్ లో దుబ్బాకలో బీజేపీ పార్టీని గెలిపిస్తే మీటర్లు పెట్టినరా? పెట్టినరా? పెట్టలేదు. మరి మునుగోడలు గెలిపిస్తే ఎందుకు మీటర్లు పెడతారు? రైతులందరినీ భయపెట్టించి బెదిరించి వాళ్ళకు చెప్పి మీకు మీటర్లు పెడతారు బీజేపీకి పోతే, ఆలోచించి ఓటేయండి అని చెప్తుండు. నిద్ర పడతలేదు కేసీఆర్ గారికి. మునుగోడులో ధర్మం గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఆనాడు చెప్పిన 2018లో కేసీఆర్ పతనం మునుగోడులో స్టార్ట్ అవుతుందని అని చెప్పి మళ్లీ చెప్తున్నా, మునుగోడు తోటి కేసీఆర్ పతనం స్టార్ట్, అది అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ రోజు స్టార్ట్ అవుతుంది. సోదరులారా, మన వెంట అమిత్ షా గారు మోడీ గారు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, మునుగోడు ప్రజల్ని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గెలిపిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. థ్యాంక్ యూ.